మీ కృప మాకు తోడుగా ఉంచి మీ ఆలోచనలోనికి మమ్మల్ని నడిపించి మీ ఆత్మ సహాయం అందించి మనోనేత్రాలను వెలిగించి మాకు సహాయం చేయమని నాయన ఇది ఎప్పటికంటే ఉన్నతంగా నా తండ్రి మీలో ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని అనేకులను మీ తట్టు త్రిప్పగలిగేటట్టుగా మీ చేతిలో వాడబడే కృపనమ్మని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్న అమ్మా పరమ తండ్రి ఆమేన్. ఈరోజు నుంచి బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆదికాండం ప్రారంభిస్తున్నాం. ఆదికాండం 9 అధ్యాయాలు, మత్తయి సువార్త మొదటి 3 అధ్యాయాలు, యెషయా గ్రంథం మొదటి 3 అధ్యాయాలు ప్రారంభించుకుంటున్నాం. మొదటిగా ఆదికాండం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. హస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందన్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలలు కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికైన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాతిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమంది జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రి నీలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. దేవుడు జీవం కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవం కలిగి చలించి వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నుండి నిండిండుడని పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను
భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనంనిచ్చు ప్రతి చెట్టును, విత్తనంనిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చిన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమయ్యను. దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయంను కలుగగా ఆరవ దినమాయెను. రెండవ అధ్యాయం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాస్కారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును, గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిన దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరం అయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గురుగకు ఉండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పం యుక్తి గలదే. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు
వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినదినమ్మన మీ కళ్ళు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది నేను ఇండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కళ్ళు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడంలను చేసుకునేది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకుంటున్నానెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలంను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలంను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నానెను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పమునను మోసపుచ్చినందున తింటున్నానెను. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసిద్దను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమెన మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన ఆ స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తేడలను నీకు వాంచి కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నిన్ను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకుతనములన్నీ దాని పంట తిందువు. అది మండలతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు నిరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటల నుండి అతని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మీకిలు కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచియును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దాన్ని ఎలుదు అనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నెలలో నుండి నాకు మొరుపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఇందువనెను. అందుకు కయ్యను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనే ఇందును, కావున
నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో నేను అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యను చంపినడలా వానికి ప్రతిదండ ఏడంతలు కలుగునేను మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హనోకును పేరు పెట్టెను. హనోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెముకును కనెను. లెముకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా ఆ బాలును యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారికి అందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిమును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటినీ ఇనుప పని ముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయిను సహోదరుని పేరు నయమ. లెముకు తన భార్యతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లెముకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. ఏడంతలు ప్రతిదిన నన్ను కయ్యను కోసం వచ్చినడలా లెముకు కోసము దెబ్బతీయడంతలు వచ్చినెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పొలుకుగా అతని చేశాను. మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కన్న తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేనాను కనెను. కేనాను కన్న తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కన్న తరువాత కేనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి యెరెదును కనెను. యెరెదును కన్న తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కన్న తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హనోకు మెతుషేలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతుషేల 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషేల లెమెకును కన్న తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగ జయననుకుని అతను నోవాహు అని పేరు పెట్టాను. లెమెకు నోవాహు కన్న తర్వాత 109 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 775 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. న
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నందినానెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపురాణంతో నీ కొరకు ఓడను చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 మూరలు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు, ఆడదియు నుండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును, వాటికి నీ ఆహారం మగునని చెప్పాను. నోవహు హోటలు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇంటిని చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ అద్దు ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను, 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ వడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ, అపవిత్ర జంతువుల్లోనూ, పక్షుల్లోనూ, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ, మగది, ఆడది జతలు జతలుగా వాడలోనున్న నోవహునద్దుకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు. 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను, 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులకు షేమును,
హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ వడలో ప్రవేశించిరి. వేరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి రెండేసి వడలనున్న నోవహునందు ప్రవేశించను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. ఆ జల ప్రవాహమును 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తును నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాగు పురుగులేమి భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయారు. పొడి నేల మీద నున్న వాటన్నింటిలోనూ నాసికారాంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహు అతనితో కూడా ఆ వడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలియుండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. దేవుడు నోవహును అతనితో కూడా వడలనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తోములను మూయబడెను. ఆకాశం నుండి కురిచిన ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చున్నాను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలిచాను. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన వాడు కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవ వరకు ఇటు అటు తిరుగుచున్నెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన రకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్లపావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలంన అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహనకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను ఓడల నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడినున్న ప్రతి జంతువును వెంటబట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడుండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు విధకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. మరియు దేవుడే నోవహును
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదరును అడవి జంతులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాగు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అని నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా నన్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగుదని పలికెను మరియు దేవుడు నాకును మీకును నీతో కూడా నా సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములలో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘంలో ఉండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద నన్న సమస్త శరీరులతో ప్రాణం గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందనను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను వాడల నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకుని తమ ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కనాను క్షపింపబడిన వాడై తన సహోదరులకు దాసాన్ని దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరచును అతడు షేము గుడారంలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు 358 ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను అందరికి వందనాలండి. ఆది కాండం 9 అధ్యాయాలు చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మత్తయి సువార్త అనుకున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలయ్యా. మహిమగల మహారాజా, నీ స్తోత్రం తండ్రి. సమస్తమును సృజించిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మలుపులు మా యోగ్యులము ఎన్నికలేని వారం అయినప్పటికీ నా తండ్రి, మీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ మాటలు మేము ధ్యానించుండగానైనా మీ యొక్క మనసు మేము తెలుసుకుని ప్రభా ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నేను ఆది కాండం చదివే విషయంలో మాకు సహాయం చేసావు తండ్రి. నేను చదివిన మాటలు నేను మేము నేను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీరే కృప జీవించండి తండ్రి. నేను మా తెస్త వద్ద చదువుచుండగా మీ కృప తొడాయించండి తండ్రి. మీ యొక్క మనసును మేము తెలుసుకుని ప్రభా అనేకులకు నా తండ్రి మీ మాకు మాటలు ప్రకటించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మీ వాక్యాన్ని నేను మేము నేర్చుకుని నాయన మా హృదయలో ఫలింప చేసుకుని తండ్రి. మేము ఫలించి అనేక మందిని ఫలింపచేసే విధంగా మా యొక్క జీవితాలు ఉంచండి తండ్రి. మీకోసం జీవించే వారిగా మాకు సహాయం చేయండి అయ్యా. మీరే కృప జీవించండి. ప్రతిరోజు ఇలా మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం
భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ మనసు ఏంటో మేము పరిపూర్ణంగా మేము తెలుసుకుని ప్రభా ఆ ప్రకారం జీవించడానికి సహాయించండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అందించండి తండ్రి. చదువుచుండగా మేము నా తండ్రి మా అర్థం చేసుకున్న హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. అట్టి కృపను దయచేయమని మీరే మాకు సహాయం చేస్తారని మీ కృపలో బలపరచమని స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుని చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరునందు ఫెరెసును జెరహును కనెను, ఫెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్నాదబును కనెను, అమ్నాదబు నయస్సోను కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజున దావీదును కనెను, ఉరియా భార్యగాను నా మేందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబాము కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆషాను కనెను, ఆషా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యాతోమును కనెను, యాతోము అహాజును కనెను, అహాజు హిస్కియాను కనెను, హిస్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోను కనెను, ఆమోను హోషియాను కనెను. యూదులు బబులోను కొనుపబడిన కాలంలో హోషియా యొక్కను అతని సహోదరులను కనెను. బబులోను కొనుపబడిన తర్వాత యొక్కనే షేల్తీయులను కనెను, షేల్తీయులు జెర్బబేలను కనెను, జెర్బబేలు అబిహూదును కనెను, అబిహూదు ఎలియాకీమును కనెను, ఎలియాకీము అజోరును కనెను, అజోరు సాధుకును కనెను, సాధుకు ఆకీమును కనెను, ఆకీము ఎలిహూదును కనెను, ఎలిహూదు ఎలియాజును కనెను, ఎలియాజరు మత్తాన్ని కనెను, మత్తాన్ యాకోబుని కనెను, యాకోబు మరియా భర్తీని యోసేపుని కనెను. ఆమెందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరంలని 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననదం ఎట్లనగా ఆయన తెలియనమయ్య యోసేపునికి ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునంపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తైన యోసేపు నీతి మందురేండి ఆమెను అవమాన ప్రశ్నలుగా రహస్యంగా ఆమెను ఉన్నాడు ఉద్దేశించాను. అతని సంగతులను ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమే, దావీదు కుమారుడను యోసేపు నీ భార్యను మరియు చేర్చుకున్నట్టుకు భయపడుకుము, ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనను, ఆయనకు మానేయులని పేరు పెట్టదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతే జరిగాను. ఈ మానేయులని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడేనే అర్థము. యోసేపు నిద్ర మిల్లుకొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కొన వరకు ఆమె నెరగకునెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. 2వ అధ్యాయం. రాజుని హేరోదు ధర్మలేందు యూదేశి బెత్లెహేములో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపు ఉచితం చెప్పరి. హేరోదు రాజు ఈ సంగతి ఉన్నప్పుడును అతడును అతనితో ఒకటి యెరూషలేము వారందరూ కలవరబడ్రి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదే బెత్లెహేములోనే ఎలైనగా యూదే దేశ బెత్లెహేమ నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దాను కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీళ్ళ నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి అన్నదండ్రి. అందరి హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనుమని కాను వారి చేత పరిష్కారం తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానంతో చెప్పమని బెత్లెహేము పంపాను. వారు రాజమాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నుంచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరతులే ఇంటిలోనికి వచ్చి తెలియని మరియను
ఆ శిష్యుని చూచి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హిరణ్య రథకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపమన్న వారి మరి యొక్క మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమే హేరదు ఆ శిష్యును సంహనింపవలనని ఆయన వెతకబోచున్నాడు. కనుక నువ్వు లేచి ఆ శిష్యును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడను ఉండమని అతనితో చెప్పాను. అప్పుడతను లేచి రాత్రివేళ శిష్యుని తల్లిని తొడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉన్నాను. ఆ జ్ఞానులతో నా అపహసించరని హేరోదు గ్రహించి ఉహాగ్రహం తీర్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకుని కాలం పెట్టి బెత్లెహేంలోను తన సగల ప్రాంతంలోను 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వేసుకల మగపిల్లలందరూ ఉదయించాను. అందువల్ల రామాలయంగా అర్పించబడను ఎడుపును మహారాధనవన్నీ కలిగాను. రాహిలు తన పిల్లల విషయమే ఏచుచు వారు లేనందున ఓదార్పు పొందనాళ్ళకి ఉన్నాను అని ప్రవక్త నిర్మ్యా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరాను. హెరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులు యోసేపునకు స్వప్నందు ప్రత్యక్షమే నువ్వు లేచి శిష్యును తల్లిని తొడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళాము. శిశువు ప్రాణము తీజుచున్నవారు చనిపోయారని చెప్పాను. అప్పుడతను లేచి శిష్యును తల్లిని తొడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అరికెలయు తన తండ్రి అని హేరోదును ప్రతిగా ఏదే దేశం ఏల్చున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమంది దేవుని చేత బోధింపమన్నవారే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురమన్నాను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగాను. 3వ అధ్యాయం. ఆ దినమైన బాప్తిస్మం జోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందరని యోధి అరణ్యంలో ప్రకటించుచున్నాను. ప్రభు మార్గం సిద్ధపరచుటి ఆయన త్రావులు సరళం చేయడని అరణ్యంలో ఒక ఏకమైన ఒక శబ్దము అనే ప్రవర్తన ఈశ్వర ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహన్ వంటరమ్మల వస్త్రమును మలుచుటూ తొలితుటూ ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేను అతనికి ఆహారము. ఆ సమమున ఎరుషలేం వారును యోధా వారందరూ యోధ నది ప్రాంతం వారందరూ అతను అద్దుకు వచ్చి తన పాపం ఒప్పుకొనుచు యోధన నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నది. అతడి పరిసైల్లోనూ సద్దుకైల్లోనూ అనేకలు బాప్తిసం పొందవచ్చు చూచి స్రప్ సంతనమా రాబో ఉగ్రతను తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మరమనసు తగిన ఫలం ఫలించిది. అబ్రహాం మాకు తండ్రి అని మేలేమని చెప్పకుండా తలంచవద్దు. దేవుడు ఇరాల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గడులు చెట్లు ఎవరన్నా ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అజ్ఞలే వేయబడను. మరమనసును మొత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మొయటికైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేత ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అజ్జితో తన పుట్టును కాల్చివేనని వారితో చెప్పాను. ఆ సమయం యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గల్లీ నుండి యోర్దాను దగ్గరున్న అతని అద్దెకు వచ్చాను. అందుకే యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని అండగా నా అద్దెకు వచ్చిన్నావా అని ఆయన వరం చేసిన కానీ యేసు ఇప్పటి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నిర్వహించట మనకు తెగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతను అలాగ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నెలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పౌరం వల్ల దిగి తన మీదకు వచ్చి చూచాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడి ఈయనేంది ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. పర్లేకమున్న మాకనం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మని తండ్రి, స్త్రీ స్తోత్రములు తండ్రి, సమృద్ధండ్రి, వాక్యం ధ్యానించుకున్న భాగ్యం మా దయచేసినందుకు మీకు వందనములు తండ్రి. వాక్య ప్రకారం జీవించే భాగ్యం మాకు అనుగ్రహించిన తండ్రి, చేతను వాక్య ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. తన మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మతేశ్వర చదివించినందుకు మీకు వందనములు తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. చిన్న ప్రార్థన ప్రభు నేసుకు స్వర పేరిట అడివేడు కొంచెం మా పరమ తండ్రి. పరలోక ముందున మా కన్న తండ్రి, మీ కనమైన శ్రేష్టమైన నామకు వెలిగి వందలు తండ్రి. ఇప్పటివరకు మీ చల్లని నీళ్ళ మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనములు తండ్రి.
మీ అందు భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ మా తండ్రి వాక్యం చదువుకోవడానికి మీకు సమయం ఇచ్చినందుకే మీకు అందమైన తండ్రి. దేవ మెల్లప్పుడు మమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ వాక్యం ఏమైతే ఉందో ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ మేము ఎల్లప్పుడు మీకు విధేయులుగా ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని చిన్న పరం తండ్రి. ఆమేన్. హలో 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 యెషయా గ్రంథం మొదటి మూడు అధ్యాయాలు చదువుకున్నాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేళ ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమినను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ మీదకి మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. ద్రాక్ష తోటలోని గుడిసెవెలను, దోషపాదుల్లోని పాకవెలను, ముట్టడి వేయబడిన పట్టణం వలను సీయోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యముల గదిపతి యొక్క యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సుధుమ వలె ఉందుము, గుమర్రాతో సమానముగా ఉందుము. సుధుమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గుమర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలుడు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బావుగా మేపిన దూడల క్రువును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాన్ని నీకను తేకుడి. అమావాస్యయు, విశ్రాంతి దినమును, సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, సన్నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసుకియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కనులు మూసుకుందును. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇదే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనమైనను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనమైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వగును. మీరు సమ్మతించిన మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చి ఉన్నాడు, అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయినే,
అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయేను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచం కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారింపరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యముల గదిపదినగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆహా, నా శత్రువును గూర్చి నేను ఇక ఆయాసపడను. నా విరోధుల మీద నేను పగదీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షౌరం వేసి నీ మస్తును నిర్మలం చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలిచ్చేదను. ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించేదను అని చేసి పెట్టండి. అప్పుడు నీతిగల పట్టణమనియు, నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడను. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనం కలుగును. అతిక్రమము చేయవారును పాపులను నిశేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షము గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీకు ఆకులువాడు మస్తకి వృక్షము వలను మీరు ఆకులువాడు మస్తకి వృక్షము వలను నీరులేని తోట వలను అగుదురు. బలవంతులు నారపీచువలేనుందురు, వారి పని అగ్ని కణములేనుండును. ఆర్పువాడెవడును లేక వారును, వారి పని బొత్తిగా కాలిపోవును. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను, మనము ఆయన త్రోవల్లో నడుదము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటల్లోనికి దూరుము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినమొకటి సైన్యముల గదిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును, ఔన్నత్యము కలిగి అతిశయించు. లెబానోను దేవదారు వృక్షములకన్నిటికీ
బాషాను సింధూర వృక్షములన్నిటికీ ఉన్నత పర్వతములన్నిటికీ ఎత్తైన మెట్లకన్నిటికీ ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజుగల ప్రతి కోటకును తర్షీషు వాళ్ళకన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహల్లోనూ బండ బీటలలోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న ప్రతి విగ్రహమును సువర్ణ విగ్రహమును చేయించుకున్న వెండి విగ్రహమును సువర్ణ విగ్రహమును ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తమ నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము. వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఆలకించుడి. ప్రభువును సైన్యములు గదిపతిన యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు సూర్యులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తులను సోదిగాండ్రులను పెద్దలను పంచదశాధిపతులను గణత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదాదేశంలో నుండి తీసివేయును. బాలలకును వారికి అధిపతులుగా నియమించదను, బాలలకును బాలకులను వారికి అధిపతులుగా నియమించదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజల్లో ఒకటిట్లును మరి ఒకటట్లును ప్రతివాడును తన పొరుగువారిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివయ్యిందువు, ఈ పాడు స్థలము నీ వశమును ఉండనిమ్మను అనును. అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగా ఉండనలను, నా ఇంట ఆహారమేమీ లేదు వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనను. యెరూషలేం పాడైపోయేను, యూదా నాశనమాయను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సుధుమ వారి వలె దాన్ని బయలుపరుచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు. వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తినివేసి తిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యముల గదిపతిని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చిందేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరుచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమును వారి పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణ్యమైన ముసుకులను కుళ్ళాయిలను కాళ్ళ గొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు బర్ణలను
రక్ష రేకులను ఉంగరములను ముక్కుకమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపనారతో చేసిన ముసుకులను పాగాలను సాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టును నడికట్టునకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయు ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమున నీ బలార్జులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, నాయన ఈ దినం నా తండ్రి విధముగా బైబిల్ ధ్యానించుటకు మీరు చూపిన మహాకృపకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఆయన ఈ కార్యక్రమం నేటితో ప్రారంభమై నీ గ్రంథం నా తండ్రి పరిపూర్ణంగా మేము చదివినంత వరకు ఏ ఆటంకము కలగకుండా నిరాటంకంగా జరగనివ్వండి తండ్రి. మీరు సహాయం చేయండి. దుష్టుడు మా వైపు చూడకుండా ముట్టకుండా అని మా ఆలోచనలు చెడగొట్టకుండా ఎల్లప్పుడూ నా తండ్రి పవిత్రమైన హృదయాలతో మీ పాద సన్నిధిలో కనిపెట్టుకోగలిగే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ఇంతవరకు మీ సహాయ సహకారాలు అందించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా బలము నన్ను విడచిపో